టాలీవుడ్ హీరో ఫిర్యాదుతో సీఎం రమేష్పై ఫోర్జరీ కేసు. కొద్ది రోజులుగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పేరు మీడియాలో మారుమ్రోగిపోతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తాను ఉంటున్న బీజేపీకి ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్కు నిధులు సమకూర్చారని కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఒక ఫోర్జరీ కేసు తెరపైకి వచ్చింది. సీఎం రమేష్ తమ సంతకాలు ఫోర్జరీ చేసి 450 కోట్లు కొట్టేశారనే ఫిర్యాదుపై హైదరాబాద్లో ఓ కేసు నమోదైంది. అవును, సీఎం రమేష్ ఫోర్జరీ సంతకాలు చేసి 450 కోట్లు కొట్టేశారనే వ్యవహారం ఇప్పుడు వైరల్గా మారింది. షెల్ కంపెనీతో ఎంపీ సీఎం రమేష్, ఆయన సన్నిహితుడు పి నాగేశ్వరరావు ఈ మోసానికి పాల్పడ్డారంటూ హైదరాబాద్లోని జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సంతకాలు ఫోర్జరీ చేసి రిత్విక్ స్వాతి అనే షెల్ కంపెనీ పేరిట సబ్ కాంట్రాక్ట్ ఒప్పంద పత్రాలు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారని అంటున్నారు. ఈ మేరకు టాలీవుడ్ హీరో పీసీఎల్ ఎంటర్టెక్ లెన్ హైడ్రో కన్సార్షియం జాయింట్ వెంచర్ ఆథరైజ్డ్ సిగ్నేచరీగా ఉన్న తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు గత ఏడాది ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా వారిపై ఐపీసీ సెక్షన్ 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు. ఈ సమయంలో తాజాగా ఈ ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేష్ పాల్పడినట్లు చెబుతున్న ఈ మోసానికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలను వేణు, భాస్కర్ రావులు హైదరాబాద్ పోలీసులకు అందించారని సమాచారం. ఇదే సమయంలో కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారని అంటున్నారు. మరోవైపు ఆ సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ను ట్రూత్ ల్యాబ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా కావూరి భాస్కరరావు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా నాగేశ్వరరావు, రిత్విక్ స్వాతి కంపెనీ ఉద్దేశపూర్వకంగానే సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆ టెస్టుల్లో కన్ఫామ్ అయిందని చెబుతున్నారు. దీంతో ఆ విషయాలను కూడా వేణు, భాస్కర్ రావులు హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది.